డిసెంబర్ 25 క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చిలన్నీ ప్రార్థనలతో మారుమోగిపోతాయి. క్రైస్తవ ఇళ్లన్నీ విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోతూ ఉంటాయి. క్రిస్మస్ వేడుకకు కొద్ది రోజులే ఉండడంతో అప్పుడే సందడి మొదలైపోయింది. ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు జరుపుకున్న ఈ వేడుకల్లో భాగంగా చర్చిలు ఇళ్లను విద్యుత్ దీపకాంతులతో అలంకరించడం, ప్రార్థనలు చేయడం, కొత్త బట్టలు ధరించడం, శాంతాక్లాస్, క్రిస్మస్ ట్రీ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటిలో క్రిస్మస్ సందడి మొదలైంది అనిపించేది మాత్రం క్రిస్మస్ ట్రీ అలంకరణతోనే. క్రిస్మస్ రోజు చెట్టును ఎందుకు అలంకరిస్తారు అనే విషయంపై కొన్ని ప్రత్యేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. క్రిస్మస్ రోజు అంతా చర్చికి వెళ్ళడం, రకరకాల బహుమతులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. చాలా ఏళ్ల క్రితం ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పిల్లాడి వద్ద డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తోచక తన ఇంటి ముందు అందమైన మొక్కను తీసి చిన్న కుండీలో పెట్టుకొని చర్చికి తీసుకువెళ్తాడు. అక్కడున్న వారంతా విలువైన కానుకలతో వస్తారు. వారంతా ప్లాబో తెచ్చిన పూలకుండి చూసి ఎగతాళి చేస్తారు. దాంతో ప్లాబో సిగ్గుపడుతూనే దానిని క్రీస్తు ప్రతిమ వద్ద పెడతాడు. ఆ మొక్క అప్పటికప్పుడు పెద్ద బంగారు వృక్షంలా మారిపోతుంది. దీంతో ఆ పేద బాలుడు తెచ్చిన కానుకే అందరికంటే విలువైంది అవుతుంది. అప్పటి వరకు బాలుడిని చూసి ఎగతాళి చేసిన వారంతా తలదించుకుంటారు. అప్పటి నుంచి ఏటా క్రిస్మస్ ట్రీ వేడుకల్లో క్రిస్మస్ ట్రీ భాగమైపోయిందని చెప్తుంటారు. ఇంకా చాలామంది క్రైస్తవులు క్రిస్మస్ ట్రీపై స్టార్స్ పెట్టడం, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేయడం కనిపిస్తూ ఉంటుంది. మంచి మనసుతో ఏ చిన్న కానుక క్రీస్తుకి ఇచ్చినా అది ఆయనకు అత్యంత విలువైనది అనే పరమార్థాన్ని చాచపడమే ఈ క్రిస్మస్ ట్రీ ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.